ఈరోజు భరతమాత అనాథవృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ తోట శ్రీకాంత్ గారు, శ్రీమతి సుందరీ దేవి గారు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. సుందరీ దేవి గారు మరియు శ్రీకాంత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ తోట శ్రీకాంత్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీ తోట శ్రీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేండు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని అందమైన జీవితం గడపాలని, మరియు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మరియు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకొని ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నడికి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ అందరిలో మంచి పేరు తెచ్చుకునేలా దీవించాలని కోరుకుంటూ శ్రీ తోట శ్రీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మీ కుటుంబ సభ్యుల తరఫున, మరియు భరతమాత సోషల్ సర్వీస్ సొసైటీ తరఫున, మరియు జ్యువెలరీ పెంటయ్య గారి తరఫున, నా తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు శ్రీకాంత్ గారు. అలాగే శ్రీమతి అరుణ గారికి, శ్రీ ఉమామహేశ్వరరావు గారికి, శ్రీకాంత్ గారికి, సుందరీ దేవి గారికి, మరియు చిరంజీవి దియా గారికి, పవన్ కుమార్ గారికి, కిరణ్మయ్య గారికి, శ్రీ సూర్యనారాయణ గారికి, శ్రీమతి శోభారాణి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనలు, ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి అరుణ గారికి, అరుణశ్రీ గారికి, సుందరీ దేవి గారికి, కిరణ్మయ్య గారికి, శోభారాణి గారికి, మరియు దీర్ఘ సుమంగళీ భవ. మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు మీకు దీర్ఘ సుమంగళీగా మీరు ఎప్పుడు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు నమస్కారం అండి. అలాగే శ్రీ తోట శ్రీకాంత్ గారు, సుందరీ దేవి గారికి మరి శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా జ్యువెలరీ పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ నిండు నూరేండు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యతో వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీకాంత్ గారు, సుందరీ దేవి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మరియు రవ్వ కేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే బెండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. Thank you.